దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో మరోసారి లాక్డౌన్ విధిస్తారనే ప్రచారంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు మళ్లీ లాక్డౌన్ విధించే ఆలోచన లేదని ప్రధాని స్పష్టం చేశారు దేశంలో అన్లాక్ వన్ పాయింట్ ఓ సాగుతోందని అన్లాక్ టూ పాయింట్ ఓ ఎలా అమలు చేయాలో ఆలోచించాలని ముఖ్యమంత్రులకు సూచించారు కరోనా నియంత్రణపై సీఎంలతో ప్రధాని మోడీ చర్చించారు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధిస్తారనే వదంతులపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీని కోరారు స్పందించిన మోడీ మళ్లీ లాక్డౌన్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు కరోనా పరీక్షలను పెంచడానికి టెస్టింగ్ సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు మోడీ ఆరోగ్య మౌలిక వసతులను మెరుగుపరచాలని సూచించారు కరోనా బారిన పడిన వారి పట్ల వివక్ష చూపడం తగదని చెప్పారు కోవిడ్ నైన్టీన్ బారిన పడి కోలుకునే వారి సంఖ్య పెరగడం వైరస్ వ్యాప్తి కట్టడికి సానుకూల సంకేతం అన్నారు దేశవ్యాప్తంగా తొమ్మిది వందలకు పైగా టెస్టింగ్ ఉన్నాయని లక్షల సంఖ్యలో కోవిడ్ పడకలు వేలాది క్వారంటైన్ కేంద్రాలు ఐసోలేషన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు పీపీఈ కిట్లు ఆక్సిజన్ సిలిండర్లు కూడా సరిపడినంత ఉన్నాయని వివరించారు కరోనాపై ప్రజల్లో నాటుకుపోయిన భయాన్ని పారద్రోలేలా చర్యలు తీసుకోవాలని సీఎంలకు సూచించారు కరోనా నుంచి పెద్ద సంఖ్యలో రోగులు కోలుకుంటున్నందున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చినప్పుడు ముఖానికి మాస్కులు ధరించాలని ఇన్ఫెక్షన్ సోకకుండా తరచూ శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవాలని కోరారు